రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారండి? మీరు బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని, మీరు ఆనందంగా ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రేమానురాగాలు కలిగి ఉండాలని మీ అందరి కోసం ఈ దీన సేవకుడు ప్రార్థిస్తున్నాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. రండి, దేవుడు ఈరోజు శ్రేష్టమైన వర్తమానం ద్వారా మనందరినీ కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే ఈ 15 నిమిషాలు వాక్యాన్ని వినే ప్రయత్నం చేయండి. ఈ రోజులలో యేసుక్రీస్తు ప్రభు వారంటే అనేక మంది ఆయన బోధనలు విని, యేసుక్రీస్తు ప్రభు గారి గురించి విని అనేక మంది యేసుక్రీస్తు ప్రభులోనికి రావడానికి ఎంతగానో ఇష్టపడుతున్నారో ఆ విధంగా వస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే క్రీస్తులో ఉన్నవారు, మేము క్రీస్తును వెంబడిస్తున్నామండి, మేము క్రిస్టియన్స్ అని చాలామంది చెప్పుకుంటున్నారు. మీరెవరయ్యా, మీ పేరు బాగుంది, మీరు ఎవరంటే మేము క్రిస్టియన్స్ అండి, క్రిస్టియన్స్ అని కూడా చెప్పుకుంటున్నారు. చాలా సంతోషం. క్రిస్టియన్స్ అని చెప్పుకున్నంత మాత్రాన క్రిస్టియన్స్ అవుతారని చెప్పండి ఒక మాట. నేను క్రిస్టియన్ అండి అని చెప్పుకున్నంత మాత్రాన నిజముగా క్రిస్టియన్ అవుతారా? ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మనం జాగ్రత్తగా బైబిల్ని పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి దేవుడు ఒక అద్భుతమైన వాక్యాన్ని చెప్పాడు. మీరు నన్ను వెంబడించాలని అనుకుంటే రెండు విషయాలు చెప్పాడు. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి, సిలువను ఎత్తుకోవాలి. ఈరోజు ఈ రెండు విషయాలు మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తును ప్రభువును మనం వెంబడిస్తున్నాము అని చెప్పుకుంటున్నాము, మంచిది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించాలి అని అంటే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మొదటగా మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవాలి, ఉపేక్షించుకొనడంలో చాలా అర్థాలు ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో డినై అన్నారు, తిరస్కరించుకొనుట అన్నారు, తగ్గించుకొనుట అన్నారు, అలాగే వదిలిపెట్టుట కూడా అన్నారు. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, మిమ్మల్ని మీరు తిరస్కరించుకోవాలి, మిమ్మల్ని మీరు కొన్నిటిని వదిలిపెట్టాలి. ఇవి అర్థాలు. రోజులలో తగ్గింపు నిజముగా క్రైస్తవులలో ఉందంటారా చెప్పండి? క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అనేక మంది ఉంటున్నారు. ఈ వాక్యం కూడా చాలామంది క్రైస్తవులు వింటున్నారు అని నేను భావిస్తూ ఉన్నాను. ఎస్, మీరు దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించారు, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నారు, వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. సూటిగా ఒక సేవకుడిగా ప్రశ్న అడుగుతున్నాను, మీకు తగ్గింపు ఉందండి? తగ్గింపు జీవితం జీవిస్తున్నారా? క్రీస్తుని వెంబడిస్తున్నారు అని చెప్తున్నారు కదా, తగ్గింపు జీవితం మీకుందా? ఉంటే మీరు నిజంగా క్రీస్తుని వెంబడిస్తున్నట్లేదు. ఒకవేళ లేకపోతే ఆలోచించాలి, ఎందుకు మీలో తగ్గింపు లేదు? సర్వసాధారణంగా క్రైస్తవులలో తగ్గింపు ఎక్కడ కొదువవుతుందో తెలుసా అండి? ఎక్కడ కొరత ఏర్పడుతుందో తెలుసా? ఎందుకు తగ్గించుకోరో తెలుసా? ఒకప్పుడు వీరు తగ్గించుకుంటారు, తర్వాత వీరి తగ్గింపును చూసి దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసిన తర్వాత, ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చిన తర్వాత, వీరు దేవుడు మమ్మల్ని దీవించాడు, ఆస్తి ఐశ్వర్యం సర్వ సంపదలు మాకు ఇచ్చాడు అని దేవుని వైపు చూడకుండా ఆస్తి వైపు, అంతస్తు వైపు, సంపదల వైపు చూసి గర్వపడిపోతూ ఉంటారు. అది వారి పతనం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాడా? క్రైస్తవుల కుటుంబంలో మీరు పుట్టారు, సంతోషం. అలాగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి, బహుగా ఆశీర్వదించి వర్ధిల్లింపజేసినప్పుడు ఒక మాట మీరు గ్రహించండి, ఈ దేవుడే మాకు ఇచ్చాడు. ఎవరు మీ దగ్గరికి వచ్చినా, ఎవరు మీతో మాట్లాడినా, మాదేముందండి, ఇదంతా దేవుడిచ్చింది. అది క్రైస్తవుల లక్షణం అండి. కొంతమంది వాక్యం చెప్పడానికి పిలుస్తూ ఉంటారు. అలా పిలిచినప్పుడు, వాక్యం చెప్పే ముందు వారితో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఆత్మీయులు చక్కగా మాట్లాడతారండి. వారు చూసి నేను నిజంగా దేవుని స్తుతిస్తాను, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాడండి, చక్కటి ఇల్లు కలిగి ఉన్నారు, చక్కటి ఫర్నిచర్ కలిగి ఉన్నారు, చక్కటి సంతోషమైన జీవితం మీరు జీవిస్తున్నారు, ఇవన్నీ కూడా దేవుడు మీకు ఇచ్చాడు, నిజంగా సంతోషమని, దేవుడు మిమ్మల్ని బాగుగా ఆశీర్వదించారు అని ఒక సేవకుడిగా నేను వారితో మాట్లాడుతున్నప్పుడు వారు మాట అంటారు, మాదేముందండి పాస్టర్ గారు, మాదేముంది బ్రదర్, ఇవన్నీ కూడా దేవుడిచ్చాడు అని ఆ మాట అంటారు. ఆ మాట ఒక సేవకుడిగా నేను వింటున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. మరి కొంతమంది ఉంటారు, వారు వారి గురించి ఎక్కువ చెప్పుకునే ప్రయత్నం చేస్తారు.
అలాంటి మాటలు వింటున్నప్పుడు నాకు ఎందుకో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంతకు మీరు దేవుడిచ్చిన ఆశీర్వాదాల వైపు మీరు చూస్తూ గర్వపడుతున్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మీరు పొందుకొని దేవుని స్తుతిస్తున్నారా? మిమ్ములను మీరే ప్రశ్నించుకోండి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను చూస్తూ గర్వపడుతున్నట్లయితే మీరు యేసుక్రీస్తు ప్రభువుని నిజముగా వెంబడించడం లేదు. యేసుక్రీస్తు ప్రభునిచ్చిన ఆశీర్వాదాలు పొందుకొని దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ తగ్గించుకుంటున్నట్లయితే నిజముగా మీరు దేవుణ్ణి వెంబడించేవారుగా ఉంటారు. మరి ఎవరి లిస్టులో మీరు ఉన్నారు? దయచేసి గమనించండి. తగ్గింపు అనేది క్రైస్తవులలో ఉండాల్సిన ప్రప్రథమైన లక్షణము. దేవుడు తగ్గించుకునే వారినే దీవిస్తాడు. గర్విష్ఠులను, గర్వముతో నిండిపోయిన వారిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎక్కడా దీవించినట్టుగా, ఆశీర్వదించినట్టుగా లేదండి. ఒక రాజు ఉన్నాడు, అతని పేరు నెబుకద్నెజరు. దేవుడే నెబుకద్నెజరునికి విజయాలు ఇచ్చి ఆశీర్వదిస్తే ఒకనొక సమయంలో నెబుకద్నెజరు తన రాజనగరిపై నిలబడి ఇదంతా నాదే, నా తెలివి మీద, నా జ్ఞానం మీద, నా బలము మీద నేను ఇవన్నీ కూడా సాధించాను, నా పట్టణము, నా రాజనగరము ఇది నాది అనుకున్నాడు. అలా ఎప్పుడైతే నాది 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 అని అనుకున్నాడో, నా 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 అని అనుకున్నాడో, పైనుండి దేవుడు నెబుకద్నెజరు చూసి, నెబుకద్నెజరు ఇవన్నీ ఇచ్చింది నేనయ్యా, నా వైపు చూడకుండా నేను ఇచ్చిన వాటి వైపే చూసి గర్వపడుతున్నావా అని దేవుడు ఏం చేశాడు తెలుసండి? రాజును గడ్డి తినిపించాడు. ఏం చేశాడు తెలుసండి? గడ్డి తినిపించాడు. గర్విష్ఠులైన వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గడ్డి గడ్డి తినిపిస్తాడు. ఎందుకో తెలుసా? జ్ఞానం రావాలని. ప్రియ సహోదరులు, సహోదరులు ఎన్నున్నా సరేనండి, తగ్గించుకుందాం. దేవుడు ఎంతగా ఆశీర్వదించినా సరే తగ్గించుకుందాం. మాటలో తగ్గించుకుందాం, ప్రవర్తనలో తగ్గించుకుందాం. అలా తగ్గించుకునేవారంటే దేవుడికి ఎంతో ఇష్టము. క్రీస్తును వెంబడించాలని ఆశిస్తున్నారా? మిమ్ములను మీరు తగ్గించుకోండి. క్రీస్తు కొరకు జీవించాలని ఆశిస్తున్నారా? మిమ్ములను మీరు తగ్గించుకోండి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని వాక్యం సెలవిస్తుంది. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. దేవుడు ఏం చేస్తారండి? తగ్గించుకున్న వారిని దీవించి హెచ్చించి ఆశీర్వదించడానికి ఇష్టపడతారండి. హెచ్చించుకున్న వారిని తగ్గించి పడేస్తారండి. మరి హెచ్చించుకోవాలని ఆశిస్తున్నారా? తగ్గించుకోవాలని ఆశిస్తున్నారా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇలాంటి దినములలో మనము దేవునికి బహుదగ్గరగా జీవించాలని నిర్ణయం తీసుకొని ప్రతిరోజు మీలో అనేకులు మందిరానికి వెళ్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ క్రమం తప్పకుండా ప్రార్థనలు చేస్తున్నారు అయితే దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసా? మీలో తగ్గింపు జీవితాన్ని కోరుతున్నాడు. కొంతమంది ఆత్మీయ గర్వం కూడా ఉంటుందండి. ఆత్మీయ గర్వం అది అంటే అనగా వారు ఏ విధంగా వ్యవహరిస్తారు అని అంటే, ప్రార్థన సరిగ్గా చేయలేని వారిని, వాక్యం అప్పుడప్పుడే నేర్చుకుంటున్న వారిని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. అలాంటి ఆత్మీయ గర్వం కూడా పనికిరాదు, అది మంచిది కానే కాదు. అప్పుడప్పుడు వాక్యం నేర్చుకుంటున్న వారిని, అప్పుడప్పుడు ప్రార్థనలో అప్పుడు బలపడుతున్న స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవారిని మీరు బలపరిచేవారుగా ఉండాలి. కానీ వారిని చూసి నవ్వకూడదు, వారిని చూసి గేలి చేయకూడదు. వారికి ప్రార్థన రాదు, వాక్యం చదవడం రాదు అని ఇతరులతో అతని గురించి ఆమెను గురించి హేళనగా మాట్లాడము, అది దేవుడు చూస్తే దేవుడు క్షమించనే క్షమించడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. క్రీస్తును వెంబడించాలని ఆశిస్తున్నారా? మిమ్ములను మీరు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షణకు అర్థము తగ్గించుకోవాలి. రెండవది వదిలిపెట్టాలి. ఎవరిని వదిలిపెట్టాలి? వేటిని వదిలిపెట్టాలి? పరిశుద్ధ గ్రంథంలో చూసే ప్రయత్నం చేద్దామా. గలతీయులకు రాసిన పత్రిక 5:19 ఒకసారి మనమందరము కూడా చూసే ప్రయత్నం చేద్దాం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటి గురించి విచారించు, వీటి గురించి ఆలోచించండి, వీటిని వదిలిపెట్టండి అని దేవుడు సెలవిస్తున్నాడు. దయచేసి గమనించండి, ఆత్మీయులైన మనలో శరీర కార్యములు ఉండకూడదండి. మనం ఆత్మీయులమా శరీరానుసారులమా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించి
వాక్యానుసారమైన బాప్తిజం తీసుకుని మందిరంలో సంఘ సభ్యులుగా ఉంటూ కొనసాగిస్తున్నారు వారిని ఆత్మీయులు అని అంటారు. ఆత్మానుసారంగా జీవించేవారు కాబట్టి ఆత్మానుసారంగా జీవించేవారు ఆత్మఫలములే ఫలించాలి. అవేంటిది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఈ ఆత్మఫలములే ఉండాలి, కానీ శరీర కార్యములు ఉండనే ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను వెంబడించాలంటే ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకున్నట్టనగా తగ్గింపు తత్వము, రెండవదిగా విసర్జించడము, విడిచిపెట్టడం, వదిలిపెట్టడం. వీటిని శరీర కార్యములను వదిలిపెట్టడం. కొన్ని శరీర కార్యములు మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. వాటిలో ద్వేషముల గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనలో చాలామందికి ద్వేషం ఉంటుందండి, కోపం, పగ, ద్వేషము కలిగి ఉంటారు. దయచేసి గమనించండి, దేవుని బిడలగా పిలువబడుతున్న మనలో ద్వేషాలు ఉండకూడదు. మరొక చోట ఉంటుంది కక్షలు అని ఉంటుంది. కొంతమందికి ఏంటోనండి పగ, దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారు, వాక్యాలు చదువుతూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, కానీ లోపల పగ పెంచేసుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు మీకేం తెలుసు అండి, మీరు వాక్యం చెప్తున్నారు, మాకు అందులో ఎంత అన్యాయం చేశారో మీకేం తెలుసు, ఎంత నవ్వుల పాలు చేశారో మీకేం తెలుసు, మమ్మల్ని ఎంతగా హేళనగా మాట్లాడారో మీకేం తెలుసు, వారిని ఎలా వదిలిపెడతాం, ఖచ్చితంగా పగ తీర్చుకుంటాం అని బహుశా మీరు జవాబు ఇచ్చి ఉండొచ్చు. బైబిల్లో మాట ఉంటుంది, పగ తీర్చుకొనుట నా పని. ఎవరి పని అండి? పగ తీర్చుకొనుట దేవుని పని అండి. మనము క్షమించాలి, అంతేనండి, క్షమించాలి. ఎలా క్షమిస్తామండి బ్రదర్? వారిని ఎంత అన్యాయం చేశారు, మాకు ఎంత ద్రోహం చేశారు, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు పెట్టారు, ఎలా క్షమిస్తామండి? నేను క్షమించలేను పాస్టర్ గారు అని అంట. అప్పుడు మీకు ప్రశ్న వేసే ప్రయత్నం చేస్తాను, బ్రదర్ సిస్టర్ నువ్వు ఎంత నీచమైన కార్యాలు చేసావు, ఎంతగా దేవుని బాధ పెట్టావు, ఎన్నెన్ని పాపాలు చేసావు, ఎన్ని భయంకరమైన పాపాలు చేసావు, నీకు నీవే అసహించుకునేటటువంటి పాపాలు నువ్వు చేసినప్పుడు దేవా నన్ను క్షమించు అని ఒక్క మాట పలికితే దేవుని నేను క్షమించలేదా? ఒకవేళ దేవుడు నేను క్షమించేటప్పుడు ఈ లిస్ట్ అంతా, నువ్వు చేసిన నీచమైన కార్యాలు, నువ్వు చేసిన దొంగతనాలు, నువ్వు చేసిన వ్యభిచారములు, నువ్వు చేసిన అనేకమైన భయంకరమైన సంఘటనలు, ఒకవేళ దేవుడు లిస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తే ఎన్ని పుస్తకాలు వచ్చేస్తాయో నీ గురించి. అలా ఎప్పుడైనా దేవుడు నీకు చూపించే ప్రయత్నం చేశాడా? చూపించలేదు కదా. ఒక్కసారి దేవా నా పాపములను క్షమించు ప్రభువా అనగానే సెకండ్లో క్షమించేశాడు దేవుని. మరి దేవుని క్షమాపణ పొందుకున్న నీవు నీ సహోదరుణ్ణి, నీ సహోదరిని క్షమించలేవా? చెప్పు సహోదరుడా, సహోదరి క్షమించలేవా? క్షమిందా? క్షమించడం క్రైస్తవుడి యొక్క గొప్ప లక్షణం అండి. ఒకనొక సమయంలో అమెరికాలో జరిగిన సంఘటన, రొనల్డ్ అనుకుంటాను, అతన్ని ఒకరు గాయపరిచారు, గన్నుతో, పిస్టల్తో గాయపరిచారు. ఆయన గొప్ప అధికారి. గాయపడిన తర్వాత హాస్పిటల్లో వైద్యం పొందుకున్న తర్వాత హాస్పిటల్లో పెట్టబడి బుల్లెట్ ఎక్కడైతే దిగిందో అక్కడ ఆ బుల్లెట్ను తీసిన తర్వాత వారికి తెలియజేశారు, ఫలానా వ్యక్తి మిమ్మల్ని కాల్చాడు, వెంటనే అతన్ని మేము అరెస్ట్ చేశాము, అతనికి తగిన శిక్ష విధించబోతున్నాము అంటే ఆ అధికారి ఏమన్నాడు తెలుసండి? అతన్ని నేను ఎప్పుడో క్షమించేశాను, మీరు అతనికి అది చేయడం తప్పు అని చెప్పి మీరు క్షమించండి అని చెప్పాడు. ఏంటండి, నిజమే కదా అది, ఆయన ఎంత ఆత్మీయుడు. ఎస్, మనల్ని కూడా మానసికంగా గాయపరిచిన వారు చాలామంది ఉంటారు. మానసికంగా మనము వారికి ఏ కీడు చేయకపోయినా, మనము వారికి ఏ అన్యాయము చేయకపోయినా, మనము వారికి ఏ కీడు తలపెట్టకపోయినా, వారి గురించి మనము ఎవరికి కూడా చెడు ప్రచారము చేయకపోయినా, మన గురించి వారు చెడు ప్రచారం చేసి, మన గురించి వారు అనేకమైన వార్తలను సృష్టించేసి మనకు వ్యతిరేకంగా మాట్లాడారు, అది వినబడిన మనకు ఎంతో బాధ కలిగి దాన్ని మనము పగ తీర్చుకోవాలని అనుకుంటాం, అది తప్పు.